దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడిగా మారింది. భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కాళేశ్వరం అంతా కూడా మరి భక్తజన సందోహంతో సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ గోదావరి దగ్గర ఉన్నాము. భక్తులు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి ముందుగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చేసి ఆ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మరి సుదూర ప్రాంతాల నుంచి ఆ యొక్క కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాధారణ రోజుల్లోనే ఇక్కడ జనప్రవాహం ఎక్కువగా ఉంటుంది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. మరి ముఖ్యంగా ఆ శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కావడం, ఆ శివునికి సంబంధించి అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు కావడం చేత మరి ఈరోజు ఆ భక్తుల తాకిడైతే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు గోదావరికి సంబంధించినటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా మరి మొత్తానికి ఒడ్డుకు సంబంధించి ఆ భక్తజన సందోహంతో మరి నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మరి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత వస్తున్నటువంటి భక్తజన సందోహాన్ని మనం ఇక్కడ ఆర్బీ న్యూస్ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గోదావరికి సంబంధించి దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఏదైతే గోదావరి కావచ్చు, అదేవిధంగా ప్రాణహిత కావచ్చు, అంతర్వాహినిగా ఏదైతే సరస్వతి నది కూడా ప్రవహిస్తుంది, అందుకే దీన్ని త్రివేణి సంగమంగా పిలిచేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి త్రివేణి సంగమం అనేటటువంటి పేరు వచ్చింది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భక్తులందరూ కూడా మరి ఆ ముక్తీశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారు. ముఖ్యంగా రైలు మార్గం ద్వారా కావచ్చు, మరి రోడ్డు మార్గం ద్వారా కావచ్చు, మరి సుదూర ప్రాంతాల నుంచి ఏదైతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కాళేశ్వరంలో కనిపిస్తుంది. ఓకే, గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ ముక్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినాం సార్. హైదరాబాద్ నుంచి వచ్చారు? అంతా ఫ్రెండ్సా? ఆ ఫ్రెండ్సే మేము. ఓకే, అసలు ఏంటి సింబాలిక్ గా అంటారు ఒకటి వైట్ వైట్ అంట? ఇక టెంపుల్కి నేను ఎప్పుడు రాలేదు, ఈ రోజు కొత్తగా వచ్చినాం ఇక్కడ. మంచిగా అనిపించింది, ఒకలాగా వేసుకుందాం అనుకున్నాం డ్రెస్సింగ్ ఎట్లా అని. దేవుని దర్శనానికి వెళ్తున్నాం, ఇంక వెళ్ళలేదు. ఎట్లా వచ్చారండి అక్కడ నుంచి? మేము వేరే కార్లా వచ్చేసాం సార్ ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది ఆ దారి పొడున వస్తుంటే? ఒకవైపు ఆ దట్టమైన అడవి, ప్రకృతి, రమణీయత అదంతా చూసి చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఇప్పుడు కూడా చూడలేదు నేను ఇట్లా రావడం. ఫస్ట్ టైం మస్తు హ్యాపీ ఉందంటే హ్యాపీ ఉంది ఇక్కడ టెంపుల్కి రావడం. అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మహాశివరాత్రి అప్పుడు మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. శివరాత్రి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మన నార్మల్ కూడా వచ్చి పోవాలనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కాళేశ్వరానికి ఫస్ట్ టైం? మీరు కూడా ఇంతకుముందు వచ్చిరా? మేము ఇంతకుముందు వచ్చాం సార్. ఇంతకుముందు వచ్చినప్పుడు శివరాత్రి రాకుండా మామూలు టైంలో వచ్చినాం. మరి ఈరోజు ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి పర్వదినం? ఈరోజు అంగరంగ వైభవంగా చాలా పబ్లిక్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఏడు శివరాత్రి అక్కడ మీరు ఎక్కడ జరుపుకుంటారు? ఇక్కడ జరుపుకోవడానికి అంటే ఇట్లా అవడానికి కారణం ఏంటి సార్? ఇంతకుముందు కంటే ఊళ్ళో జరుపుకునేది, ఊళ్ళో జరుపుకునే చిన్న గుడి కానీ ఇక్కడ ఇక్కడ శివుడు ప్లస్ యముడు ఇక్కడ ప్రత్యేకత. మన దేశంలో కూడా ఇక్కడ ఇద్దరు కలిసి ఉండదు, ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది కాబట్టి రావాలని వచ్చినాం. ఓకే, మొత్తానికి హ్యాపీనా అంటే ఎట్లా అనిపిస్తుంది మీరు అందరూ? చాలా సంతోషంగా ఉంది. ఈ అందరికీ మన మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. గుడికి రావడం, వచ్చినాం, పుణ్యస్నానాలు చేసుకున్నాం, దేవునికి దర్శనానికి పోతున్నాం. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి. భక్తుల తాకిడి పెరిగింది, మొత్తానికి కాళేశ్వరం ప్రాంతం అంతా కూడా శివనామస్మరణతో మారిపోతుంది. కొంతమంది ఉన్నారు ఇక్కడ, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి? మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా మేము పూర్తిగా మరి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి ఇక్కడ పూర్తిగా ప్రతి సంవత్సరం లాగానే భక్తులు కూడా తాకిడి పెరిగింది. మరి అందరికి కూడా ఆ యొక్క కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆశీస్సులు ఉండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో సుఖశాంతతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మహారాష్ట్రియన్ చంద్రపూర్. చంద్రపూర్ హమ్ చార్ లోగ్. చార్ లోగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హర్ సాల్ ఆతే హో యా పహలీ బార? మై పహలీ బార, పహలీ బార. కైసా లగ్ రహా హై? బహుత్ బడియా, బహుత్ బడియా జీ. ఆప్ బోలీ, ఆప్కో కైసా లగ్ రహా? హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఆప్ బోలీ. మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్, ఇక్కడ భూపాలపల్లి ఎంపీ మండల పంచాయతీ ఆఫీసర్ మంచిరాలు. మంచిగా ఉంది, ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి, అన్ని రకాల బాగుంది. శివరాత్రి రోజు శివుడిని దర్శనానికి
మంచిగా ఉంది. చాలా వేరే వేరే ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది దర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా, స్నానం గోదావరి కాడ కూడా బాగున్నాయి. పందిరి లేచిండ్లు ఒక గోదావరిలో కూడా మంచినీటి సౌకర్యం ఉంటే బాగుండు, ఒడ్డు మీద మాత్రం ఉంది కానీ బాగుండు. ఇంకో పందిర్లు కూడా కొంచెం దగ్గర దగ్గర వేస్తే బాగుంటుండ. మనకు ప్రతి సంవత్సరం వస్తాం. ఏ దక్షిణాదిలో ఇది బాగా పేరు వచ్చినది కాశీ, కాశీ తర్వాత కాళేశ్వరం అని చెప్పన్నట్టు. దానికోసమని ప్రైవేట్ వెహికల్లో వచ్చాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము, పిల్లలు మేము అందరం వచ్చాము. ఈ ఆర్టిస్ట్లో కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటారని చెప్పి జాగరణ చూసుకుని వెళ్ళిపోడే, మళ్ళీ రేపు వెళ్ళిపోడు. ఎంతమంది వచ్చారు మీరు? 15 members. అంటే కాళేశ్వరానికి ఫస్ట్ టైమా, ఇంత మంది వచ్చినావా? ఇంత ముందు వచ్చినా. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినాక? చాలా రష్ ఉందా. ఎంతసేపు అయితే ఇక్కడ నిల్చోని? హాఫ్ అన్ అవర్ అయిందా? ఓకే. మొత్తానికి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకతను గురించి, మనతో పాటు విశిష్టత గురించి వివరించడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. వాటిని మాట్లాడి మరి వారి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొత్తానికి దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం త్రివేణి సంగమ తీరంలో వెలిసినటువంటిది. ఒకటే పానవట్టం పైన రెండు లింగాలు ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి దేవాలయం మరొకటి లేదు. ఒకటి యమధర్మరాజు స్వయంగా ప్రతిష్ఠించిన ఒకటి లింగం అయితే, మరొకటి శంకరుడే స్వయంగా వెలిసినటువంటి స్వామి అన్నమాట. కాళేశ్వరుడు, కాలుడు అంటే యమధర్మరాజు, కాలుడు స్వయంగా ప్రతిష్ఠించడం ద్వారా కాళేశ్వరుడు అనే నామధేయం చేత వెలిసి ఉన్నారు. అలాగే ముక్తీశ్వరుడు దర్శనం మాత్రం చేతనే సమస్త భక్తజనులందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి ముక్తీశ్వరుడు అనే నామధేయం చేత స్వామివారు ఇక్కడ వెలిసి భక్తులందరికీ కూడా కేవలం దర్శనం మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయం మన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం మల్లికార్జునుడు, ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, తర్వాత మన కాళేశ్వర క్షేత్రంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లుగా ఒకటే పానవట్టం పైన వెలిసి భక్తులందరి కూడా దర్శనం మాత్రమే చేతనే ముక్తిని ప్రసాదిస్తూ అందరి కోరికలు కూడా నెరవేరుస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి. మొత్తానికి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి పర్వదినం రోజు ఎటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ? మనకి ఈ 3 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. నిన్నటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, అలాగే పంచగవ్య ప్రాశన, అగ్నిప్రతిష్ఠ, తర్వాత రుద్రహోమం, నవగ్రహ హోమాలతోటి నిన్నటి కార్యక్రమాలన్నీ, అంకురార్పణం చేత నిన్నటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. అలాగే ఈరోజు శివరాత్రి పుణ్యకాలం. ఈరోజు పొద్దుగాల ఉదయం 4 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసి ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనాలు, అలాగే స్వామివారి అర్జిత సేవలు చేసుకునేటి వాళ్ళకి, భక్తులకి అభిషేకం చేసుకునే వాళ్ళకి కూడా, వాళ్ళందరికీ కూడా సరైన వసతులు కల్పించి ఉన్నాము. ఆ అభిషేక సేవలు కూడా ఉదయం నుంచి మనకు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామివార్లకు 4:30 గంటలకి కళ్యాణ మహోత్సవం కూడా ఉంది. ధనుర్లగ్నం, కర్కాటక లగ్న, పుష్కరాంశ సుముహూర్తం 4:30 గంటలకి స్వామివార్ల కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత లింగోద్భవానికి కూడా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఉంది. మహాన్యాసం, అలాగే స్వామివార్లకు రుద్రాభిషేకం. ఆ కార్యక్రమం చేత ఈరోజు అంటే ఈ శివరాత్రి రోజు ఈ రోజటి కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోతాయి. మళ్ళీ తిరిగి రేపు రుద్రహోమం ఉంటుంది, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం చేత మన ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలన్నీ 3 రోజుల పాటు చేసే కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమైపోతాయి. దానికి మహాశివరాత్రి రోజు భక్తులు జాగరణకు సంబంధించి ఆ జాగరణ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈరోజు స్వామివార్లకి శివరాత్రి విశేషం ఏమంటే జాగరణ చేయడం, ఉపవాసం చేయడం, స్వామివార్లకి అభిషేకం చేయడం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శివరాత్రి రోజు మనమందరం కూడా చేయవలసిందన్నమాట. 12:30 గంటలకి స్వామివార్ల యొక్క లింగోద్భవ కాలం కాబట్టి ఆ రాత్రి వరకు కూడా అందరూ ఉపవాసం చేసి ఆ స్వామివార్ల మీద కొద్దిగా నీళ్లు, మన భక్తితోట కొద్దిగా పుష్పము, ఫలము, తర్వాత నీళ్లు, ఆ బిల్వపత్రం సమర్పిస్తే మనకు అనంతమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఆ పరమశివుడు ఆది అంతాలు లేని లింగాకారంగా వెలిసినటువంటి రోజే మహాశివరాత్రి అన్నమాట. ఆ లింగాకారం ఎట్లా అంటే ఆది అంతు కూడా అంతుబట్టని విధంగా ఈరోజు లింగాకారంగా వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ స్వామివార్లకు ఈరోజు మనం భక్తితోటి ఒక బిల్వదళం, కొన్ని నీళ్లు సమర్పించిన అనంతమైనటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అని శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఉపవాసం, జాగరణ, తర్వాత స్వామివార్లకి అభిషేకం చేసిన వాళ్ళకి అనంతమైనటువంటి పుణ్య ఫలితం లభించి వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.
ఈరోజు అవకాశం కలిగింది ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడానికి. నేను ఎంపీగా ఉన్నప్పుడు, మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు కాళేశ్వరంకి వచ్చి ఇక్కడ మొక్కుకొని మా మొక్కులన్నీ కూడా నెరవేర్చినాయి ఇక్కడ కాళేశ్వరంకి వచ్చిన తర్వాత. ఈసారి కూడా రావడం జరిగింది. వంశీ మా కొడుకున్నాడు, మా సతీమణి 2 సంవత్సరాల క్రితం వచ్చి ఓవర్ నైట్ కూడా ఇక్కడ కాళేశ్వరంలో ఉండిపోవడం జరిగింది. నాకు చాలా మొదలు ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టాలని చాలా రోజుల నుంచి ఉండే. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకాశం రాలేదు. ఇప్పుడు ఈసారి అవకాశం వస్తే డెఫినెట్లీ ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టేది. మొత్తానికి కుటుంబ సమేతంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం, కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి చెప్తున్నారు. ఇక ఏదైతే ఎంపీగా ఉన్నప్పుడు కూడా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం అయితే ఆనందంగా ఉంది. ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టాలనేటటువంటి ఒక కోరిక ఉండేది, ఖచ్చితంగా అది నెరవేరుస్తానని కూడా వివేక్ వెంకట స్వామి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.